గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు శేఖర్, ఫ్రమ్ హైదరాబాద్ టెక్నికల్ అనలిస్ట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్. ఇండెక్స్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ చేసుకున్నాము రేపటి మార్కెట్ల గురించి, ఇండెక్స్లో ఎలా ఉంటుందని చెప్పి. సో నేను ఇప్పుడు చేసే ప్రతి వీడియోలో కూడా ఎన్కేఎస్ బేసిక్ వన్ గ్రూప్ అని, అలాగే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గ్రూప్ అని కొన్ని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈరోజు మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ గ్రూప్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఎంత ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది, అలాగే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని చెప్పి ఈ వీడియోలో మనం చర్చించుకుంటున్నామట. సో స్టాక్స్లో, నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రా అంటే ఈ గ్రూప్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్నీ కలిపి ఒకే దాంట్లో వస్తుంది అన్నమాట. సో ఎవరైతే 5,000, 10,000 రూపాయలు, 25,000 రూపాయల ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో దీంట్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీకు దీంట్లో 6 to 8 కాల్స్ వస్తూ ఉంటాయన్నమాట. డైలీ మీకు ఫ్యూచర్స్లో అలాగే ఆప్షన్స్లో ఏది ప్రైస్ మూమెంట్ ఉంటే దాని ప్రకారం అలాగే బై అబౌ లెవెల్స్ అలాగే సెల్ బిలో లెవెల్స్ ఇస్తాము. మార్నింగ్ మీకు 3 to 4 కాల్స్ ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న వాళ్ళకి అలా ఆర్డర్ ప్లేస్ చేయడం కుదరదు. సో మార్కెట్లో బ్రేక్అవుట్ రాగానే, ఒకవేళ బ్రేక్అవుట్ రాలేదంటే ఈవినింగ్ వరకు చూసుకొని అది క్లోజ్ చేయమని చెప్తాము. ఒకవేళ బ్రేక్అవుట్ వస్తే దాని యొక్క టార్గెట్ స్టాప్ లాస్ అప్డేట్ ఇవ్వటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ గ్రూప్ వచ్చేసి మీకు టెలిగ్రామ్లో ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి F&O ప్రీమియం ప్రైవేట్ గ్రూప్ అని ఉంటుందన్నమాట. సో దీంట్లో పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. సో ఎన్కేఎస్ F&O ప్రీమియం ప్రైవేట్ గ్రూప్ అని ఉంది. దీంట్లో వచ్చేసి మనకి 30th ఏప్రిల్ గురించి ఒకసారి చూద్దాం కాల్స్ ఎట్లా ఉన్నాయో. సో ఫస్ట్ మార్కెట్ యొక్క ట్రెండింగ్ గురించి ఇవ్వడం జరుగుతుంది. సో 30th ఏప్రిల్ గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత చూడండి, బై జూబిలెంట్ ఫుడ్స్ అని అంటే అన్ని ఫ్యూచర్స్ అన్నమాట. ఒకవేళ క్యాష్ కాల్స్ ఇస్తే క్యాష్ అని మనం అప్డేట్ చేస్తామన్నమాట. సో ఫ్యూచర్ కాల్స్ బజాజ్ ఆటో బై అబౌ అని చెప్పి కూడా ఇచ్చాము. అలాగే ట్రేడింగ్ సెటప్ ఎట్లా ఉంటుంది ఈరోజు అని చెప్పి దీంట్లో చర్చించడం జరుగుతుంది. అలాగే బై పీఈఎల్ ఇచ్చాము, బై ఎస్కార్ట్స్ ఇచ్చాము, అలాగే బై రిలయన్స్ రేంజ్ అని చెప్పి ఇచ్చాము స్టాప్ లాస్తో పాటు. వన్స్ ఈ లెవెల్స్ అంటే బ్రేక్ అయితే, ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మనకి టార్గెట్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అన్నమాట. అలాగే బై అబౌ ఫ్యూచర్ స్టాక్స్, అలాగే డిఎల్ఎఫ్ ఫ్యూచర్ స్టాక్స్ అని కొన్ని ఇట్లా కంటిన్యూస్గా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి బ్రేక్అవుట్ లెవెల్స్ని బట్టి ఆ లెవెల్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ లెవెల్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనము ఎంటర్ అవ్వాలి కాబట్టి అలా అని చెప్పి మనం ముందే ఎప్పుడైతే కాల్ జనరేట్ అయిందో అప్పుడే మీరు ఆ పొజిషన్ను మీరు బై ఆర్డర్ బై అబౌ ఆర్డర్ పెట్టేసుకోవాలి. ఆర్డర్ అందుకని మీకు మార్జిన్ ఎక్కువ కావాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఆల్మోస్ట్ మీకు దీంట్లో 1 to 2 lakhs అయితే ఉంటే మంచిది. మీరు మీ బ్రోకర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇంట్రాడే మార్జిన్ ఎంతవరకు ఇస్తారు. ఎందుకంటే కంప్లీట్గా ప్యూర్ ఇది ఇంట్రాడే కాల్స్ మాత్రమే. సో టైటాన్ ఫ్యూచర్ ఇచ్చాము, అట్లాగే టైటాన్ ఫ్యూచర్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ 958 ఇచ్చాము, 957.50 వచ్చింది చూడండి. సో మనకి 6 మినిట్స్లో మనకి ఇంత మంచి ప్రాఫిట్ రైజ్ అయింది అన్నమాట. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాప్ లాస్తో పాటు ఇచ్చాము. అలాగే రిలయన్స్ ముందు ఇచ్చిన దాంట్లో మనకి 1477 వెళ్ళింది చూడండి, 32 నుంచి 77, 40 పాయింట్స్. అలాగే బిఎన్ఎఫ్ బై అబౌ ఇచ్చాము స్టాప్ లాస్ అండ్ టార్గెట్. అంటే బై అబౌ అంటే ప్రజెంట్ ఆ లెవెల్ ఉండదు, ఆ లెవెల్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూషన్, కానీ మీరు ముందే ఆర్డర్ పెట్టుకోవాలంటే మీ దగ్గర మార్జిన్ ఉండాలి. సో టైటాన్ వచ్చేసి మోర్ మూవ్ టు 90 అని చెప్పి ఇచ్చాము. 968 20 పాయింట్స్ రేజ్ అయింది. అలాగే డిఎల్ఎఫ్ చూడండి 157 అంటే 6 పాయింట్లు రేజ్ అయింది. పిఈఎల్ వచ్చేసి మనకి 20 పాయింట్స్ ప్లస్ రేజ్ అయింది. సో ఎప్పుడైతే పాయింట్స్ రేజ్ అయినాయో తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే స్టాప్ లాస్ మెయింటైన్ చేయమని చెప్పడం కూడా జరుగుతుంది. బై అపోలో హాస్పిటల్ కూడా ఇక్కడ 15 పాయింట్లు పెరిగింది. జూబిలియంట్ ఫుడ్ కూడా 1650 హై వెళ్ళింది. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ సప్లై చేయాలని చెప్పి అనుకుంటాము. సో మార్కెట్ హాల్డ్ అని చెప్పి మెన్షన్ జరిగింది. బిఎన్ఎఫ్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అయింది కాబట్టి స్టాప్ లాస్ హిట్ అయింది ఇక్కడ. అలాగే కొన్ని హీరో జీరో కాల్స్ ఇంది కూడా ఎక్స్పైరీ ఉంది కాబట్టి అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. హీరో జీరోలో ఏంటంటే చాలామంది తక్కువ ప్రైస్లో వస్తుందని చెప్పి ఎక్కువ చేస్తుంటారు, అలా ఎప్పుడూ చేయకూడదు. ఎవరైతే ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళందరికీ కూడా ముందు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత, మీరు చేసే మనీ మేనేజ్మెంట్ దీని ప్రకారం చేయాలని చెప్పి కూడా ఇందులో చెప్పడం జరుగుద్ది అన్నమాట. అలాగే పుట్టిచ్చాము, అలాగే హీరో బైకాలు వచ్చేసి మనకి ఇక్కడ యాక్టివేట్ కాలేదని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధమైన పెర్ఫార్మెన్స్ ఉంటుంది దీంట్లో. మీకు ప్రీవియస్ డేస్ కూడా మీకు చూపిస్తాను నేను. ఇక 29th ఏప్రిల్ చూడండి స్టార్ట్ అయింది. మనకి ఎంజిఎల్ ఇచ్చాము 20th మార్చ్, బై అబౌ అండ్ సెల్ బిలో అనే 2 లెవెల్స్ ఇచ్చామట. అంటే ఈ 2 ఆర్డర్లు మీరు ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే బై జూబిలెంట్ ఫుడ్ ఇక్కడ అన్ని ఫ్యూచర్స్ అన్నమాట. ఉజ్జీవన్ ఇచ్చాము, ఉజ్జీవన్ సెల్ ఇచ్చాము ఇక్కడ, అలాగే రెడ్డి ల్యాబొరేటరీస్ ఇచ్చాము, అలాగే ఆర్బిఎల్ బిలో అని చెప్పి ఇచ్చాము, బిలో లెవెల్స్ ఇచ్చాము. ఎంజిఎల్ బై అబౌ ఆర్డర్ 973 నుంచి 990 వెళ్ళింది, ఇక్కడ 20 పాయింట్స్ రీచ్ అయింది. అలాగే బుక్డ్ బజాజ్ ఫైనాన్స్ 2290 2210 బీటీఎస్టీ ఇవ్వడం జరిగింది దీంట్లో. అంటే రెగ్యులర్గా బీటీఎస్టీ రావు, ఎప్పుడన్నా మూమెంట్ని బట్టి వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే రెడ్డి ల్యాబొరేటరీస్ రేంజ్ ఇచ్చిన దాంట్లో నుంచి మనకి ఇక్కడ ఒక
20 పాయింట్లు 25 పాయింట్లు పైకి వెళ్ళింది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్యూచర్ లో 5 పాయింట్స్ టార్గెట్ అని కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. అంటే మూమెంటం లేనప్పుడు ఒక్కోసారి అలా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే లైవ్ మార్కెట్ లో మనకి మళ్ళీ కాంకర్ ఇచ్చాము. అలాగే ఇక్కడ షార్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఇక్కడ చూడండి 2500 5 పాయింట్స్ అక్యురేట్ గా రిజల్ట్ వచ్చిందని చెప్పి ఇందులో ఇచ్చాము. అలాగే ఆర్బిఐ బ్యాంక్ సెల్ చేయమన్నాము, అలాగే అలాగే వచ్చింది. అలాగే సెల్ ఎడ్యూమన్ ఫైనాన్స్ చూడండి, ఇక్కడ 81 నుంచి 176 పడిపోయింది. అలాగే హెచ్డిఎఫ్సి 150 అయింది. బిఎన్ఎఫ్ అలా కూడా, బిఎన్ఎఫ్ అంటే బ్యాంక్ నిఫ్టీ అన్నమాట, ఉజ్జీవన్ ఫైనాన్స్ చూడండి 6 పాయింట్లు పడింది, 181. మంచి ప్రాఫిట్ వచ్చింది అన్నమాట దీంట్లో మీకు ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేయడం వల్ల. అలాగే కాంకర్ లో చూడండి, ఇక్కడ బై అబోవ్ లెవెల్స్ ఇచ్చిన తర్వాత మనకి 370 రీచ్ అయింది, 7 పాయింట్స్ రీచ్ అయింది. మీకు ఇమీడియట్ గా కూడా దీంట్లో మీకు ప్రాఫిట్స్ అనేది ఖచ్చితంగా దీంట్లో వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మీరు రెగ్యులర్ గా దానికి సంబంధించిన మార్జిన్ పెట్టుకోవాలి. అట్లాగే మీరు ట్రేడ్ చేయడం కోసం కనీసం 1 to 2 lakhs దీంట్లో ఉండాల్సి వస్తుంది అన్నమాట. అయితే ఇంకోటి ఇక్కడ 20th చూడండి, ఇక్కడ బై అబో బైకాన్ అలాగే అదాని యూపీఎల్ దీపక్ అని ఒకటి నా మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే ఇవ్వటం జరిగింది. ఆ లెవెల్స్ బ్రేక్ అయితే మార్కెట్ లో మూమెంటం వస్తుంది అని చెప్పేసి. అలాగే సెల్ ఎస్ఆర్ఎఫ్ రేంజ్ అని చెప్పించాము. ఇక్కడ ఇండిగో చూడండి 880 నుంచి 901 అక్కడ 20 పాయింట్స్ రీచ్ అయింది. అలాగే బజాజ్ ఆటో ఇక్కడ చూడండి 2 ఇంట్రాడేలో మనకి 30 పాయింట్స్ రేజ్ అయింది. అలాగే రిలయన్స్ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ రిలయన్స్ లో పుట్ ఆప్షన్ ఇవ్వటం జరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ బిలో ఇచ్చాము. అలాగే హెచ్సిఎల్ టెక్ బయోకాన్ బుక్ అని చెప్పి ఇచ్చాము. ఇక్కడ టెక్నికల్ మిస్టేక్ కూడా జరిగింది. సో ఎంఎండ్ఎం చూడండి, ఇక్కడ 334 దగ్గర ఇస్తే మనకి 328 వెళ్ళింది. అంటే ప్రతిదీ కూడా బ్రేక్అవుట్ లెవెల్ డెఫినెట్గా అయితే మాత్రం మంచి మూమెంట్ వస్తుంది అన్నమాట. సో ఇంట్రాడేలో మనకి టార్గెట్ వరకు వెయిట్ చేసే దానికన్నా మంచి మూమెంట్ వచ్చినప్పుడు, ఒక మంచి ప్రాఫిట్ ఎర్న్ అయినప్పుడు దాంట్లోంచి బుక్ చేసుకుని బయటకు వచ్చేయడం మంచిది అన్నమాట. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాల్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. అలాగే మీకు 27th లాగా మీరు రెగ్యులర్గా ప్రీవియస్ మెసేజ్లు కూడా చూడాలంటే మీకు నా పెర్ఫార్మెన్స్ తెలియాలి కాబట్టి మీరు ఇక్కడ జాయినింగ్ అవ్వడం అనేది ఫ్రీ. ఇక్కడ మీకు 2 డేస్ కంప్లీట్గా ఇందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తున్నాను. మీరు దీంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే నాకు వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ హాయ్ మెసేజ్ పెట్టి ఎన్కేఎస్ ఎఫ్ఎండ్ఓ ప్రీమియంలో నన్ను జాయిన్ చేయండి ఫ్రీ ట్రయల్ కోసం అని చెప్పి మీరు మెసేజ్ టైప్ చేసి పంపించండి. మీకు 2 డేస్ మీకు ఛాన్స్ ఇస్తాను. 2 డేస్లో మీరు ఎవరు ట్రేడ్లు చేయొద్దు. కావాలంటే మీకు ఇంకా మీరు సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీకు ఇంకో 2 డేస్ యాడ్ చేయమంటే కూడా యాడ్ చేసి పెడతాను, కానీ 2 డేస్ అబ్జర్వ్ చేయండి కాల్స్ని. అలాగే మీరు దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత మాత్రమే ట్రేడ్ స్టార్ట్ చేయండి. ఎవరైతే ఈవినింగ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ కాల్ చేయించి పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్ 8639919504 వాట్సాప్ కాల్ చేయొద్దండి, డైరెక్ట్ కాల్ మాత్రమే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.